హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్మాస్ నాలెడ్జ్ షాప్. ఇవాళ నేను రొటీన్ కు భిన్నంగా ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని కామారెడ్డి పట్టణానికి దగ్గరలో గల ఒక అందమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని, దాని పేరే దేవి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. దీనిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరిగింది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, పండ్లు, పూలు, కూరగాయలు, మామిడి తోట, గెస్ట్ హౌజు, పాలీ హౌజు ఇవన్నీ కూడా విపరీతంగా నచ్చాయి. వెంటనే ఈ విషయాలన్నింటినీ కలిపి ఏదైనా కొత్తగా చేద్దామనిపించింది, ఒక వీడియో చేద్దామని అనిపించింది. ఇంకేంటి, నా దగ్గరలో ఉన్నటువంటి మొబైల్ తీసుకొని మంచి మంచి దృశ్యాలను, కెమెరాలను బంధించి మీ ముందుంచుతున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోలో నాలెడ్జ్ ఏముంది అని అనుకోకండి. కొన్ని కొత్త వ్యవసాయ విధానాలు వీరు ఉపయోగిస్తూ మంచి పంటను పండిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైనటువంటి వర్మీ కాంపోస్ట్ వంటి ఎరువులను ఉపయోగిస్తూ కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు హానిరహిత పండ్లు, కూరగాయలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రీన్ హౌజ్లో ఎన్నో రకాలైనటువంటి ఎగ్జోటిక్ ప్లాంట్స్ను కూడా వీళ్ళు పెంచుతున్నారు. ఈ వీడియోకి వెళ్లే ముందు ఇది ఎవరిదో తెలుసుకుందాం. ఇది మా అన్నగారైనటువంటి అరకల మలేష్ గారిది. వీరు మంచి శ్రేయోభిలాషి, సదా మా మేలుకు కోరుకునేటటువంటి వారు. నేను వీడియో తీసుకుంటాను అనగానే వెంటనే ఒప్పుకున్నందుకు వారికి ఛానల్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పనిచేసేటటువంటి వర్కర్స్కు ప్రత్యేకమైనటువంటి కొన్ని గదులు కేటాయించడం జరిగింది. వీళ్ళు అక్కడే ఉండి ఈ తోట యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు. పెద్ద వాహనాలు వెళ్ళడానికి వీలుగా ఒక పెద్ద రహదారి వదలడం జరిగింది. కుటుంబ సభ్యులు అందరం కలిసి పట్టణ వాతావరణంలో కాలుష్యానికి విసిగిపోయి కాసేపు పచ్చదనంలో గడపడం చాలా బాగా అనిపించింది. పిల్లలకు అందేటంత ఎత్తులో గుత్తులుగా ఉన్నటువంటి మామిడికాయలను చూసి పిల్లలు చాలా ఆనందపడ్డారు. కొన్ని చెట్లకు ఉన్న మామిడికాయలు, ఆ కాయల బరువుకు కొమ్మలు నేల వరకు వంగడం, నేల వరకు తాకుతూ మామిడికాయలు కనిపించడం అనేది చాలా కొత్తదనంగా అనిపించింది. ఒక కుటుంబంతో ఉండడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ ఇందులో ఉంది. అందులో ఒక చిన్న కిచెన్, హాల్, బెడ్రూము ఇలా చాలా పొందికగా అమర్చబడి ఉన్నాయి. బయట చూస్తే ఇంకా చాలా మంచి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం పుదీనా, పాలకూర వంటి వాటిని మనం చూడవచ్చును. ఈ ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి చెట్టుకు డైరెక్ట్గా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీళ్లు అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో నీటి వృధా అనేటటువంటిది ఉండదు. తక్కువ నీటిలోనే ఎక్కువ మొక్కల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మోటారు, దాని సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. చూడండి, కొంచెం లోపలికి వెళ్ళిన వెంటనే చిన్న ట్రాక్టర్ కనిపించింది. అదైతే పిల్లలకు చాలా బాగా నచ్చింది. దాదాపు అందరం కూడా దానిపై కూర్చుండి ఫోటోలు దిగడం జరిగింది. మన పరిసర ప్రాంతాల్లో ఇటువంటి చిన్న ట్రాక్టర్లు కనిపించడం చాలా అరుదు కాబట్టి చాలాసేపు అక్కడ పిల్లలు ఆడడం, ఫోటోలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు టమాటా, సోర, కాకర వంటి రకరకాల కూరగాయలను తీగల సహాయంతో పండిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని మల్చింగ్ విధానం ద్వారా పండిస్తున్నారు. మల్చింగ్ విధానం అంటే ఏంటంటే మొక్కలకు ఒక వేరు భాగాన్ని, అక్కడ ఉన్నటువంటి మట్టిని ప్లాస్టిక్ కవర్తో కప్పి ఉంచుతారు. అలా ఉంచడం వలన ఈ మొక్కకు చేరినటువంటి తక్కువ నీరు కూడా మొక్కకు అందుతుంది. సూర్యరశ్మి వలన అది ఆవిరి కాకుండా ఉండకుండా మొక్క యొక్క వేర్లు, తర్వాత మొక్క యొక్క మొదలు భాగాలు అన్నీ కూడా ఎప్పటికీ కూడా తడిగా ఉంటాయి. దాని వలన తేమ శాతం ఉండడం వలన, ఎప్పటికీ తేమగా ఉండడం వలన మొక్కలు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ హౌజ్ను నడుపుతున్నటువంటి అన్నగారు మంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి ఇక్కడ కొన్ని గోవులను పెంచడం జరిగిందని వర్కర్స్ ద్వారా తెలుసుకున్నాను. వాటిని కొందరికి ఉచితంగా ఇచ్చేసి చివరికి ఒక ఆవును, దూడను ఇక్కడ ఉంచడం జరిగింది. దూడకు దగ్గరలో ఉన్నటువంటి గడ్డిని అందించి పిల్లలు, మేము చాలా ఆహ్లాదంగా గడిపాము. ఈ వీడియో చూసే వారందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ చెట్టుకున్నటువంటి కాయ లేదా పండును గుర్తించి కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే నాకైతే కొత్తగా అనిపించింది. నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను ఇంత పెద్ద కాయని. మీరు అదేంటో ఒకవేళ మీకు తెలిసినట్లయితే దాని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ మళ్ళీ తిరిగి చివరగా మేము పాలీ హౌజ్ లోపలికి వెళ్ళడం జరిగింది. పాలీ హౌజ్ లేదా గ్రీన్ హౌజ్ అంటే ఉష్ణోగ్రతను, తేమను అన్నింటినీ కంట్రోల్లో ఉంచుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన గదిని పాలీ హౌజ్ అని అంటారు. ఇందులో కూరగాయల్ని, అంటే ఎక్కడో ఉష్ణమండల ప్రాంతాల్లో లేదా శీతల ప్రాంతాల్లో పెరిగేటటువంటి పూల మొక్కలను కానీ,
లేదా కూరగాయల్ని కానీ వేటైనానైనా కూడా ఇందులో పెంచవచ్చును. కారణం ఏంటంటే ఉష్ణోగ్రతను మనం నియంత్రిస్తూ ఏ భూభాగంలో ఉండేటటువంటి వాతావరణాన్ని అయినా సరే మనం కృత్రిమంగా ఇక్కడ సృష్టించవచ్చును. దీంట్లో ఆల్రెడీ ఒక పంటను తీయడం జరిగిందని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. ఇప్పుడు చుట్టూరా చూసినట్లయితే మనకేం కనబడట్లేదు, కానీ చిన్న చిన్న మొక్కల్ని ఇప్పుడు నాటారు. టమాటాను తీగల విధానం ద్వారా నాటడం జరిగిందని తెలుసుకున్నాను. ఈ తీగలు పైకి ఎగబాకి ఒక్కొక్క చెట్టుకు దాదాపు 5-6 కిలోల టమాటాలు ఇస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి విచిత్రమైనటువంటి కొత్త విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. వాటిని మీ అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.